శుభోదయం. నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి. ఎస్, టైటిల్ ఇదేనండి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయి. ఏమండి, ఈ రోజున మనకి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, అలాగే మామూలుగా శాటిలైట్ న్యూస్ ఛానల్స్లో హల్చల్ చేస్తున్న వార్త ఏంటండి, బ్లాక్ కామెడీ .com, అంతే కదా, డార్క్ కామెడీ .com, డార్క్నెస్, డర్టీ ఫెలోస్ ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ అరాచకం, ఈ పైశాచికత్వం, తర్వాత చాలా నీచాతి నీచమైనటువంటి పనులు ఇవి గత 5 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంటే, అప్పటి నుంచి ఐడెంటిఫికేషన్ ఎవరు, ఏ ఛానల్ వాళ్ళు గుర్తించలేదా? సోషల్ మీడియాలో అదొక వెబ్సైట్ పెట్టుకున్నారు కదా వాళ్ళు, మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో డార్క్ కామెడీ అని చెప్పేసేసి ఎవరు, ఏ శాటిలైట్ ఛానల్స్ కానీ, ఏ న్యూస్ ఛానల్స్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు, ఈ గోగినేని బాబు లాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా తెలియదు అండి సార్ ఇది. ఈ రోజున సాయి ధర్మతేజ, హీరో సాయి ధర్మతేజ పుణ్యమా అంటూ అతను వెళ్ళి ఈ ఒక చిన్న వీడియో, చిన్న రోలు, చిన్న రీల్ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అలాగే పోలీసు ఉన్నతాధికారులకు ఒక కంప్లైంట్ చేస్తూ ఆ వీడియో ఇవ్వటం వల్ల ఈ రోజున మరి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలంతా మురిగినట్టు శాటిలైట్ ఛానల్స్ నింద ఒకవైపు ఏమో విజయసాయిరెడ్డి గారి వార్త, శాంతి విజయసాయిరెడ్డిది, మరోవైపు ఏమో ఈ ప్రణీత్ వీడు, తర్వాత ఇంకో తోడేళ్ళు, ముగ్గురు తోడేళ్ళలో ఒక ప్రణీత్, తర్వాత ఆది, 3 DNR అని వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈ పైశాచికత్వం, ఈ రీల్స్ తయారు చేయటం, ట్రోల్ చేయటం, ఇది దీనికి సంబంధించినటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి హన్నా అని ఆశ్చర్యపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మన మహిళా మండలి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసేసుకొని డైజెస్ట్ కావట్లేదండి, 3 రోజుల నుంచి నేను అన్నం తినట్లేదండి, 3 రోజుల నుంచి మనసుగా లేదండి అని ఇప్పుడు చెప్తున్నారు. ఏమంటే ఎప్పుడో గమనించాల్సినటువంటి విషయం, మనకి ఎప్పుడు చూసినా అది టేక్ ఇట్ ఈజీ పాలసీగానే తీసుకుంటాం. ఇది చూసి ఆనందించేవాళ్ళు, ఆనందిస్తూ అదే మోడల్లో ఇళ్ళ దగ్గర కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి యూత్ను కూడా నేను చూశాను ఈ మధ్యకాలంలో. నాకు తెలియలేదు అంటే మరీ వాళ్ళంత పైశాచికత్వం కాకపోయినా ఇంట్లో ఫన్తో చేస్తుంటే ఏంటిది అని అడిగాను. అయితే మీరు అంకుల్ అయితే ఒక్కసారి డార్క్ కామెడీ యూట్యూబ్ వెబ్సైట్ చూడండి, తెలుస్తుంది అని అంటే నేను అంతగా పట్టించుకోలేదండి సీరియస్గా. అంటే యూత్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఈ డార్క్ కామెడీ, ఈ తోడేళ్ళు, ఈ అడవి మృగాలు, ఖడ్గ మృగాలు, మూర్ఖ మృగాలు చేసేటువంటి పైశాచికత్వం రీల్స్ తయారు చేసేటువంటివి అంత హల్చల్ చేస్తున్నాయా అనిపించిన తర్వాత, లేకపోతే 2 లక్షలకు పైగా వ్యూయర్స్, లైకింగ్స్, మరి సబ్స్క్రైబర్స్, ఏమండి వాళ్ళని కామెంట్స్, వాళ్ళని సమర్థిస్తూ వావ్ సూపర్ అని, వాళ్ళేమో బ్రో 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 అనుకుంటారు. కొన్ని ఇండియాలో ఉన్నారా ఏదైనా చేయటానికి? లేదు, అమెరికా నుంచి సృష్టి చేస్తున్నారు. క్రియేటివిటీ క్రియేటివిటీ, మరి ఏం క్రియేటివిటీ ఇది? పైగా ఈ ప్రణీత్ అనేటువంటి వాడు దీనికి నాయకుడు. మరి అందరికీ తెలుసు ప్రణీత్ వాళ్ళ నాన్న రిటైర్డ్ IAS ఆఫీసర్ అండి. మరి అట్లాగే వాళ్ళ అమ్మగారు మంచి సామాజిక కార్యకర్త, సాంఘిక సేవా కార్యకర్త, మహిళా సంరక్షణ సంక్షేమ కార్యకర్త, యాక్టివిటీ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సోషల్ అవేర్నెస్, సామాజిక చైతన్యం కలిగించేటువంటి అవేర్నెస్, మానవ సంబంధాల పరిరక్షణ, ఎన్నిట్లోనో ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే తల్లి బిడ్డను మందలించద్దా? తండ్రి IAS రిటైర్డ్ ఆఫీసర్ మందలించద్దా? చూసి గో హెడ్ మై డియర్ సన్ అని చెప్పి మరి నాన్న భుజం తడుతున్నాడు. వాడి ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వెళ్ళిందంటే తల్లిదండ్రుల మీద కూడా మరి ఒక రీల్ ట్రోల్ చేశాడు, మరి అది ట్రోల్ కూడా చేశాడు. దానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఓ మెచ్చుకున్నారండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి, ఈ తోడేళ్ళు, ఈ ఖడ్గ మృగాలు, ఈ మూర్ఘ శిఖామణులు చేసినటువంటిది
ఒక చిన్న సీన్ మాత్రమే. ఒక 6 ఏళ్ళ పసిపాప, లేత ప్రాయంలో ఉన్నటువంటి పసిపాప, లేత బుగ్గలు, కందిపోతే ముట్టుకుంటే కందిపోయే బుగ్గల పాప, ఒక తండ్రి. వాళ్ళిద్దరికి సంబంధించి ఓ చక్కటి సెన్సేషనల్ న్యూస్ లాగా కాకుండా చక్కటి సెన్సిటివ్ ఒక రిలేషన్షిప్ న్యూస్ రీల్ చేశారు ఒకళ్ళు. ఎట్లాగంటే తండ్రి వచ్చాడు, అది మీకు తెలుసు, చూసే ఉంటారు. తండ్రి వచ్చాడు, బెల్ట్ తీస్తూ ఉంటే ఆ పాప భయపడుతూ వెనక్కి 4 అడుగులు వేయగానే వెంటనే వాళ్ళ నవ్వుతూ మరి నడువుకున్నటువంటి బెల్ట్ తీసి ఆ బెల్ట్ను ఉయ్యాలలాగా రూపొందించి దాని మీద పాపను కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతున్నాడు. ఎంత ఉందండి తండ్రి కూతుళ్ళ సంబంధం, అనుబంధం, ఆత్మీయత ఎంత చక్కగా తీశారండి ఆ క్రియేటివిటీ రీల్ చేసిన వాళ్ళని. అట్లాంటి ఒక కుటుంబాన్ని, ఒక మానవ సంబంధాన్ని, కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటివి ఎన్నో మనకి రోల్ అవుతున్నాయి, అలాగే రీల్స్ లాగా వస్తున్నాయి. మధ్య రీల్స్ అని పెడుతున్నారు కదా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, అలా వస్తూ ఉంటే ఈ పైశాచికత్వంతో కూడినటువంటి ఈ రాక్షస మృగాలనాలో, కామతృష్ణతో కూడినటువంటి మూర్ఘాలు అనుకోవాలో తెలియదు కానీ వీళ్ళు వాటికి అక్కడ రోస్టెడ్ కామెడీ సీన్స్ అని చెప్పి, రోస్టెడ్ కామెడీ రోల్ సీన్స్ అని, రోల్స్ అని, రీల్స్ అని చెప్పి పెట్టేసేసి అది తీసుకొని ఆ తండ్రి కూతుళ్ళది తీసుకొని ఆ సీన్ని అతి చండాలంగా ఒక శృంగారభరితంగా, శృంగారపూరితంగా ఆ పిల్లని, ఆ తండ్రిని అలా చూపించారండి. అవి డైలాగ్స్ దాన్ని చూసి నవ్వుకుంటూ పైశాచికత్వ ఆనందాన్ని పొందుతూ అసలు హద్దు పొద్దు లేని బూతులు. ఒక ఇంగ్లీష్లో బ్రో అనుకోవటమే కాదండి, తెలుగులో తిడుతున్నారు, ఇంగ్లీష్లో తిడుతున్నారు, రకరకాల భాషల్లో బూతులే బూతులు, బూతులే బూతులు వాటి వాళ్ళ నోటి వెంట. ఇలాంటి రిలేషన్షిప్ని మరి కొన్నేళ్ల బట్టి నడుస్తూ వస్తున్న ఈ రిలేషన్షిప్ని ఒక్క న్యూస్ ఛానల్, మూర్తి TV5 మూర్తి గారు కానీ, మరి ఈ కృష్ణవంశీ మహాన్ న్యూస్, ఇలాంటి వాళ్ళు ఎంత గమనించలేదండి. ఈరోజున డిబేట్లు చర్చలు ఓ విపరీతంగా చేసేస్తున్నారు వాళ్ళ ముగ్గురు గురించి. సాయి ధర్మతేజ పుణ్యంగా ఉంటూ, సాయి ధర్మతేజ అయినా సరే ఇప్పుడే చూశాడు, సినిమా యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ చూస్తారండి, చూస్తారు కానీ ఫర్గెట్ అబౌట్ ఇట్, మనకెంత ఏదోలే పిల్లవాళ్ళు చేసుకుంటున్నారు. నిజంగా ఒక సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కామెంట్స్లో ఇట్స్ నాట్ గుడ్ ప్రాపర్ వే, సీరియస్గా చెప్తున్నాం, ఇది ఆపేసేయండి అని ఎవరో చెప్తే, ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే, ఎవరైనా వాళ్ళకు కట్టుదిట్టమైనటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తే, వాళ్ళని తిడితే ఎప్పుడో ఆపేసేసారు వాళ్ళు కదండి, ఇంతవరకు వచ్చేది కాదు కదా. వాళ్ళు అమెరికాలో ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ, ఉన్నత చదువుల్లో ఉంటూ, తల్లిదండ్రులు అక్కడ ఉండి అక్కడి నుంచి చేసేది భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులను పెట్టి భారతదేశానికి పంపించేది. ఇట్లాంటివండి మరి. ఈ రోజున మేము కూడా మాట్లాడుతున్నానంటే నారుమంచి నోటం మంచి మాటలో, అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే అసలు మనకి తెలియదు, అలా చూసి వదిలేస్తాం. కానీ ఈ ప్రభావం చిన్నపిల్లల్లో ఇంపాక్ట్ అయిపోతుంది. వాళ్ళందరికీ ఫాలోయర్స్ ఎవరో తెలుసండి, ఆ ముగ్గురు మూర్ఖులకి చిన్నపిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు, 7th క్లాస్, 8th క్లాస్ వాళ్ళు కూడా ఈ డార్క్ కామెడీ చూస్తున్నారండి. వెబ్సైట్ వాడిది, ప్రణీత్ గారిది, అలాగే యూత్ యంగ్ జనరేషన్ ఇదంతా కూడా చూస్తున్నారు, జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇది భావితరంలో ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుంది, ఏ చెడు ప్రభావాలకు లోను చేస్తుంది, ఎలాంటి ప్రవర్తనకు, చెడ్డ ప్రవర్తనకు, బ్యాడ్ బిహేవియర్కు లేడీస్ని లోబరుస్తుంది, ఇవేమీ తెలుసుకోవట్లేదేమో అనిపిస్తుంది. నిజంగా మరి ఆలోచిస్తే ఈ రోజున తెల్లవారుజామున కోడి కూసినట్లు, లేచి కోడి కూసినట్లు ఈ రోజున ఛానల్స్ అన్నీ కూడా మరి అవేర్నెస్తో డిస్కషన్స్, ఇట్లాంటి డిబేట్స్ పెడుతున్నప్పుడు ఇలాంటి వాటిని ఫస్ట్గానే కనిపెట్టేసి సోషల్ మీడియాలో ఎవరైనా చూసినా సరే, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా చూసినా సరే, వెబ్సైట్లలో ఎవరైనా చూసినా సరే, మొదట్లోనే ఖండిస్తే
మొదట్లోనే ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తే, మొదట్లోనే తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ దృష్టికి తీసుకొస్తే మొక్కాయి ఉండగానే వంచేసేస్తాం. మానయ్యేంత వరకు కూడా పెరగనివ్వండి. అది ఒక్కసారి అందరూ ఆలోచిద్దామండి. ఇదొక గుణపాఠం అనుకుందాం జీవితంలో. మన భావితరాలకు, మన పిల్లల ఎదుగుదలలు ఇట్లాంటివి రాకుండా, అడ్డంకులు రాకుండా వాళ్ళు సక్రమమైన మార్గంలో పెరిగే విధంగా చూడటం అనేది బాధ్యత మంది కాబట్టి ఇలాంటివి భరించేయాలి. వీళ్ళంతారా ముగ్గురికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే, కఠిన శిక్ష పడాల్సిందే. ఇండియా పిలిపించైనా సరే, ఎందుకంటే ఆల్రెడీ సీరియస్ యాక్షన్స్ మొదలైన ఈ క్రూర మృగాలు, ఈ ఖడ్గ మృగాలు, ఈ ముగ్గురు మూర్ఖ మృగాలను పట్టేందుకు వేటగాళ్ళు సిద్ధమై బయలుదేరారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా చురుకుగా పోలీస్ వ్యవస్థ, ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు సమన్వయంతో వేట పిగించేసాయి. ఇప్పుడు వచ్చి పశ్చాత్తాపడి చింతిస్తూ సారీలు చెప్పడం ఏంటంటే, పెద్ద వయసు వచ్చి బర్రెల్లాగా పెరిగి, గొడ్లలాగా పెరిగి, జెర్సీ గొడ్డుల్లాగా పెరిగి ఇప్పుడు పొరపాటు అయింది, మేము ఇప్పుడు గ్రహించామని ఇప్పుడు సారీ చెప్తున్నారు. అంటే ఆ మూర్ఖసి కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే, కఠిన శిక్ష పడాల్సిందే. ఆ తల్లిదండ్రులు ప్రాయశ్చిత్తం పొందాల్సిందే, అనుభవించాల్సిందే మానసిక వేదన. వాడు చేసిన తప్పులకి పిల్లల్ని సరిదిద్ది సరైన మార్గంలో నడిపించకుండా తల్లిదండ్రులు మిస్బిహేవియర్ చేయటం బట్టి, పట్టించుకోకపోవటం బట్టి ఈ రోజున ఇలా తయారైపోయి వెర్రితలలు వేస్తుంది, వికారాలు వేస్తున్నటువంటి, కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. సో మిత్రులారా, మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, విన్నపం, ఇలాంటివి ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఎవరైనా చూస్తున్నా సరే ఇమీడియట్గా ఏ న్యూస్ ఛానల్స్కు, ఏ టీవీ ఫైవ్ మూర్తి గారు లాంటి వారికో ఎవరికైనా తెలియజేస్తే ఫోకస్ చేయటం జరుగుతుంది. మొదలు మొక్కయ్య వంగంది మానయ్య వంగున అన్నట్టు రాకుండా చిన్న లేత మొక్కగా మొగ్గగా ఉన్నా కానీ ఇట్లాంటి దుష్టటువంటి క్రియలు, దుష్ట వ్యూహాలు సంహరించేస్తే, సమూలంగా నాశనం చేసేస్తే హాయిగా ఉంటుంది ప్రపంచం, భావితరాలు కూడా. స్వస్తి భవతీయుడు నారు మంచి.